DevTV Astrology ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం। ఆంగ్ల నూతన సంవత్సరం 2023 లో కుంభ రాశి వారి యొక్క పూర్తి జీవితం ఎలా ఉండబోతుంది, అలాగే వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, అలాగే ఈ 2023 సంవత్సరంలో గ్రహాల పరంగా ఏ విధంగా ఉంటుంది, ఇంకా ఈ కుంభ రాశి వారి యొక్క పూర్తి వార్షిక రాశి ఫలాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం। పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి। ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది। అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలా చేసినట్లయితే మీరు మా వీడియోల్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు। ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే 2023 సంవత్సరంలో కుంభరాశి వారి యొక్క పూర్తి వార్షిక ఫలితాలను కనుక చూసినట్లయితే అందులో ముందుగా గ్రహాల పరంగా చూస్తే కుంభరాశి వారికి సంవత్సరం ప్రారంభంలో శుక్రుడు తన రాశి నుండి 12వ ఇంటిలో మకర రాశిలో కుంభరాశికి అధిపతి అయిన కుంకుమతో కలిసి ఉంటాడు। దీని కారణంగా మీకు ఈ సంవత్సరం మొదటి సగం కొద్దిగా ప్రభావితం చేస్తుంది। అలాగే 2023 సంవత్సరానికి సంబంధించి కుంభరాశి వారి ఫలం ప్రకారం శని మకర రాశిని జనవరి 17 2023 విడిచిపెట్టి సంవత్సర కాలం పాటు కుంభరాశిలోనే ప్రవేశించనుంది। ముఖ్యంగా శని ఈ సంవత్సరం జనవరి 30 అస్తమించిన తర్వాత మార్చి 6 ఉదయిస్తుంది। అదనంగా జూన్ 17 2023 కుంభరాశిలో శని తన తిరోగమన చలనాన్ని ప్రారంభిస్తుంది। అలాగే నవంబర్ 4 2023 వరకు ఇదే స్థితిలో ఉంటుంది। అది తిరిగి మార్గానికి చేరుకుంటుంది। 7వ ఇల్లు మరియు 10వ ఇంటితో పాటు మీ రాశి చక్రం 3వ ఇంట్లో శని యొక్క మొత్తం ప్రభావం ఉంటుంది। ముఖ్యంగా 2023 సంవత్సరంలో శనిదేవుని యొక్క ప్రభావం కారణంగా మీ కుటుంబంపై సమగ్ర ప్రభావాన్ని చూపుతుంది। మీ తోబుట్టువులతో సహా మీ ప్రయత్నాల్లో వేగం, మీ వివాహం మరియు మీ వ్యాపారం మరియు మీ పని మరియు ఉద్యోగం, అలాగే మీరు ఈ సమయంలో దూకుడుగా ప్రవర్తించకుండా కొద్దిగా జాగ్రత్తగా ప్రతి విషయంలో ఆచితూచి అడుగు వేయాలి। ఇంకా ఇతరుల వ్యవహారాల్లో అస్సలు దూరకూడదు। అలాగే బృహస్పతి గ్రహం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది। గురుడు మేషరాశిలో మీ 3వ ఇంట్లో ప్రవేశించి ఆ తర్వాత ఏప్రిల్ 22 2023 మీ 7వ ఇల్లు, 9వ ఇల్లు మరియు 11వ ఇంటిపై చేరి పూర్తి దృష్టిని ఉంచుతాడు। అలాగే మీ 3వ ఇల్లు మరియు 7వ ఇల్లు ముఖ్యంగా శని మరియు బృహస్పతి యొక్క ద్వంద్వ రవాణా ద్వారా ప్రభావితం అవుతుంది। అలాగే 22 ఏప్రిల్ నాటికి 10వ ఇల్లు కూడా గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది। అయితే కుంభరాశి వారికి 2023 సంవత్సరంలో ఈ గ్రహాల రవాణా కారణంగా కుంభరాశి వారికి 2023 సంవత్సరం జనవరి నెల శారీరకంగా బలహీనంగా ఉంటుంది। అయితే ఖర్చులు పెరగడం వల్ల కొంత మానసిక ఒత్తిడి ఉండవచ్చు। ముఖ్యంగా పని విషయంలో కుంభరాశి వారు చాలా ఒత్తిడికి లోనవుతారు మరియు మీరు ఆర్థిక పరిస్థితిని పరిష్కరించడంపై పూర్తిగా దృష్టి పెడతారు। అలాగే 2023 సంవత్సరంలో మీ కుటుంబం శుభకార్యాలు జరుగుతాయి। అలాగే ఫిబ్రవరి నెలలో కుంభరాశి వారు వారి స్నేహితులతో సమావేశమయ్యే అవకాశం ఉంది। ఇంకా ప్రేమపరంగా మీ ప్రేమికురాలతో ప్రేమ పెరిగి మీలో శృంగారభరితమైన అనుభూతి ఈ సమయంలో మీకు కలగనుంది మరియు మీ జీవిత భాగస్వామిని సంతోషపరుస్తుంది। అలాగే మీరు వారితో ట్రిప్ని కూడా ప్లాన్ చేయవచ్చు। అలాగే మీరు వివాహం చేసుకున్నట్లయితే ఇది మీ వైవాహిక జీవితంలో అద్భుతమైన సమయం అవుతుంది। అలాగే మార్చి నెల కుంభరాశి వారికి శృంగార సంబంధాల్లో కొంత ఉద్రిక్తతను కలిగిస్తుంది, కానీ ఈ నెలలో మీరు ఆర్థిక పరంగా మీ ఆదాయాన్ని గణనీయంగా పెంచుకుంటారు। ఇంకా మీరు ప్రణాళికలు విజయవంతమైనప్పటికీ మీరు ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటారు। అలాగే ఈ సమయంలో కొనసాగుతున్న ఖర్చులు మొత్తం తగ్గుతాయి। అలాగే మీ పిల్లలు కొంత ఆందోళనకి గురి కావచ్చు మరియు విద్యార్థులు కొన్ని విద్యాపరమైన ఇబ్బందుల్ని అనుభవించవచ్చు। ఇక ఏప్రిల్ నెల కుంభరాశి వారికి కొద్దిగా ఒత్తిడిని కలిగిస్తుందని కుంభరాశి జాతకం అంచనా వేసింది। ముఖ్యంగా సూర్య భగవానుడు సంచరించే ప్రదేశం మేషరాశిలోని 3వ ఇల్లు, సూర్యునితో రాహువు కలయిక ఫలితంగా సూర్య రాహు గ్రహణం ఏర్పడుతుంది। ఈ నెల 22వ తేదీన బృహస్పతి ఈ ఇంటికి కూడా సంచరిస్తాడు। ఇది తోబుట్టువులకి ఒత్తిడి మరియు ఆరోగ్య సమస్యల్ని కలిగిస్తుంది। అలాగే మీరు చేసే ప్రయత్నాలు త్వరగా వేగం పుంజుకుంటాయి, కానీ మీకు అనవసరమైన నష్టాల్ని తీసుకుంటారు, ఇది మంచిది కాదు। ఇంకా కార్యాలయంలో సమస్యలు మరియు ఆరోగ్య క్షీణత ఉండవచ్చు। అలాగే మే నెలలో మీరు మీ విరోధులను ఓడిస్తారు। ఇప్పుడు కోర్టు లేదా కోర్టులో విచారణ జరుగుతున్న ఏదైనా కేసు మీ విజయానికి దారితీస్తుంది। ఇంకా మీరు పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు, కానీ మీరు మీ పోటీదారులలో కొందరికి గణనీయమైన పరిశీలన ఇవ్వవలసి ఉంటుంది। అలాగే ఈ సమయంలో మీరు ఎలాంటి అప్పులు తీసుకోకుండా ఉండాలి। ఇక ఈ కుంభరాశి వారు 2023 సంవత్సరం జూన్ నెలలో వివాహేతర సంబంధాల నుండి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి, ఎందుకంటే అవి మీ వివాహాన్ని అసౌకర్యంగా చేస్తాయి। అలాగే గ్రహాల స్థానాలు మీకు సమస్యల్ని కలిగిస్తాయి మరియు మీకు ఊహించని విధంగా ఖర్చుల్లో పెరుగుదలని కలిగిస్తాయి। ఇక ఈ కుంభ రాశి వారు మహిళా సహోద్యోగితో అనుచితంగా ప్రవర్తిస్తే మీరు మీ ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ నెలలో చాలా జాగృతగా ఉండడం ఉత్తమం। ఇక ఈ కుంభ రాశి వారికి జూలై నెలలో మీ వివాహం మరింత ఉద్రిక్తంగా మారుతుందని సూచిస్తుంది। అలాగే మీ జీవిత భాగస్వామి ప్రవర్తనలో మార్పు మరియు వారి శత్రు స్వభావాన్ని గమనించిన తర్వాత మీరు కొంచెం చిరాకుగా అనిపించవచ్చు। ముఖ్యంగా ఈ కుంభరాశి వారు 2023 సంవత్సరంలో వ్యాపార సమస్యల్ని ఎదుర్కొంటారు మరియు మీకు వ్యాపార భాగస్వామికి మధ్య విషయాలు విభేదించే అవకాశం ఉంది। మీరు ఈ నెలలో గడిచే కొద్దీ జాగ్రత్తగా మరియు ఓపికగా ఉండండి। అలాగే ఆగస్టు నెలలో వ్యక్తిగత సంబంధాలు మరింత తీవ్రతమవుతాయి। అదనంగా జీవిత భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది మరియు పాత ఉద్రిక్తతలు తగ్గుతాయి। అలాగే కుంభరాశి వారు చేసే వ్యాపారంలో నిరంతర సమస్యల్ని పరిష్కరించడంలో ఈ నెలలో మీరు చాలా వరకు విజయం సాధిస్తారు। అలాగే 2023 సంవత్సరం సెప్టెంబర్ నెలలో మీ జీవితంలో ప్రత్యేకంగా ఎవరైనా మీ తలుపు తట్టాలని నిర్ణయించుకునే నెలగా మారవచ్చు। అంటే మీ జీవితంలోకి ఒక స్త్రీ వచ్చే అవకాశం ఉంది। మీరు ఇప్పటికీ ఒంటరిగా ఉన్నట్లయితే మీరు ప్రేమను పొందే అవకాశం ఉంది। అలాగే ఈ నెలలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు మరియు డబ్బు నష్టపోయే అవకాశం ఉంది। ముఖ్యంగా కుంభరాశి వారికి 2023 సంవత్సరంలో అక్టోబర్ నెలలో సమస్యల తగ్గుదల ఉంటుంది। సుదూర ప్రయాణాలకి అవకాశాలు ఉండవచ్చు। ఇంకా ఈ ప్రయాణాల్లో కొన్నింటిలో వ్యాపార మరియు మతపరమైన ప్రయాణ యోగంతో పాటు జరుగుతుంది। అలాగే వ్యాపారంలో గణనీయమైన ఆదాయాలు పొందవచ్చు। అదనంగా కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి। ఇంకా ఈ కుంభరాశి విద్యార్థులకి విద్యా ఫలితాలు అనుకూలంగా ఉంటాయి। మీరు మరింత గౌరవం లభిస్తుంది। అలాగే తండ్రికి వైద్యపరమైన సమస్యలు ఉండవచ్చు, కావున మీరు ఈ సమయంలో వారి ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి। అలాగే కుంభరాశి వారికి నవంబర్ నెలలో వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది మరియు సంబంధంలో తక్కువ పునరావృత విభేదాలు ఉంటాయి। ఇక ఈ 2023 సంవత్సరంలో మీరు స్పష్టంగా ఆలోచించడం జరుగుతుంది। అలాగే మీరు పెద్ద అవకాశాన్ని తీసుకునే మీ ప్రవృత్తిని అధిగమిస్తారు। ఇంకా మీ కుటుంబ జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది। అలాగే మీరు ఈ సమయంలో మీరు మతపరమైన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు। ఇంకా తోబుట్టువుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది। ఇక డిసెంబర్ నెలలో సంబంధాన్ని ప్లాన్ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుందని వెల్లడిస్తుంది। అలాగే మీరు మంచి ఆర్థిక స్థితిలో ఉంటారు మరియు అనేక మార్గాల ద్వారా నిధులని పొందే అవకాశాన్ని కలిగి ఉంటారు। ఇక ఈ కాలంలో కొన్ని ఇబ్బందుల తర్వాత ప్రేమ సంబంధాలు కూడా సానుకూల ఫలితాల్ని అందిస్తాయి మరియు మీరు మీ ప్రియురాలికి దగ్గర అవుతారు। అలాగే ఈ డిసెంబర్ నెలలో అందరూ కలిసి దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉంటాయి। మీ శ్రేయస్సు పెరుగుతుంది, మీ కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది మరియు మీ ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి। ఇంకా ఈ కుంభరాశి వారికి 2023 సంవత్సరంలో అదృష్ట సంఖ్యలు గనక చూసినట్లయితే కుంభరాశిని పాలించే శనిగ్రహం శనిదేవ్ ఈ రాశిలో జన్మించిన వారికి 6 మరియు 8 సంఖ్యలు అదృష్టవంతులుగా పరిగణించబడతాయి। 2023 జాతకం జ్యోతిష్యం ప్రకారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది। అలాగే ఈ కుంభరాశిలో జన్మించిన వారికి 2023 సంవత్సరంలో ఉన్న ఇబ్బందులు మరియు సమస్యలు తొలగిపోవాలన్నా ఇంకా కష్టాలు రాకుండా జీవితం మంచిగా ఉండాలంటే కుంభరాశి వారు శనిదేవునికి బీజ్ మంత్రాన్ని పఠించాలి। అలాగే శనివారాల్లో కూడా హనుమాన్ చాలీసా పఠించాలి। ఈ పరిహారాల్ని గనక కుంభరాశి వారు పాటించినట్లయితే వచ్చే సమస్యల నుంచి బయటపడి మంచి శుభ ఫలితాల్ని పొందుతారు। ఇవి ఈ కుంభరాశి వారి యొక్క 2023 వార్షిక ఫలాలు। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి। అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి। అలాగే మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి। ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి। ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది। ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు।